ఉద్యమంలోకి చేరేలా ప్రోత్సహించాలి అనే నిర్ణయం. సెప్టెంబర్ 17 నాటికి మైక్రోసాఫ్ట్ చేతికి టిక్టాక్. బైట్డాన్స్ తో ఒప్పందం ధృవీకరించిన సాఫ్ట్‌వేర్ దిగ్గజం. ఈ రక్షాబంధన్ కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ లైవ్ లో చూద్దాం. 4S4U అని ఈ యూట్యూబ్లో కానీ ఈ వెబ్ బ్రౌజర్లో కానీ వెళ్ళి చూస్తే రాబోయే నెల రోజుల పాటు ఎక్స్పర్ట్స్తో సైబర్ క్రైమ్ మీద మన ఈరోజు స్మార్ట్ ఫోన్ అనేది ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. ఈరోజు స్మార్ట్ ఫోన్ లేకపోతే ఉన్న లేని వ్యక్తి ఎవరు ఉండరు. అసలు ఈ ఫోన్ అనేది మన దగ్గర ఉన్నప్పుడు ఈ ఫోన్ అన్నదాని వల్ల మంచింది చెడింది, ఈ ఫోన్ను వల్ల జరిగే నష్టాల గురించి కూడా జరిగినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలనే దాని దగ్గర నుంచి, హెరాస్మెంట్ అనే పదం దగ్గర నుంచి హౌ డూ యూ డీల్ విత్ ఇట్, ఎలా డీల్ చేయాలి అన్న అంశాల మీద పూర్తిగా ఓరియంటేషన్ ఇస్తూ నేర్పించే కార్యక్రమం చేస్తారు. ఇందులో భాగంగా రకరకాల రోజుల్లో రకరకాల కోర్సులు రకరకాల ఓరియంటేషన్లు రకరకాల వివరాలు చెప్తారు. ఈ స్మార్ట్ ఫోన్ ఉన్నవారి మీద చేసే నేరాలు ఏంటి, క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులకు సంబంధించిన ఈ వైట్ కాలర్ నేరాల మీద ఎక్కడ ఎలా ఫిర్యాదు చేయాలో, ఇటువంటి అన్ని విషయాలను కూడా చెప్పడం జరుగుతుంది. ఏ ఏ యాప్స్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఏ ఏ యాప్స్ను మనము ఉపయోగపెట్టచ్చు, కొన్ని కొన్ని యాప్స్ను ఏ రకంగా మనము మంచి కన్నా మనకు చెడు ఏ రకంగా చేస్తాయి, అవి ఎలా చూసుకోవాలి అన్న దగ్గర నుంచి అన్నీ కూడా ఈ వెబినార్లో దే విల్ బీ ఎడ్యుకేటింగ్ పీపుల్. ఇదన్నీ చేస్తూ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ నేరాల మీద ఎక్కడ ఎలా ఫిర్యాదు చేయాలో కూడా చాలామందికి తెలియని పరిస్థితి. దిస్ ఈస్ గోయింగ్ టు బి వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ ద డిపార్ట్మెంట్ వుడ్ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ఇది ఖచ్చితంగా ఉండేట్టుగా చూసుకోవాలి. ఈ కోర్సుల్లో ఎక్కడ ఫిర్యాదు చేయాలి అంటే ఇప్పుడు మనకు దిశ యాప్ ఒకటి, దిశ యాప్ ఉంది, అది డౌన్లోడ్ చేసుకోవడం. దిశ కాల్ సెంటర్ నెంబర్ ఉంది, 100110112. తర్వాత ఈ యాప్లో ఈ సైబర్ మిత్ర అనే వన్ మోర్ యాప్, వాటికి సంబంధించిన వాట్సాప్ టెలిఫోన్ నెంబర్ ఉంది 9121200 అనేది. ఇవి కాక దిశ పోలీస్ స్టేషన్ కూడా ఉంది. ప్రతి ఆల్మోస్ట్ 18 దిశ పోలీస్ స్టేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఆ దిశ పోలీస్ స్టేషన్లో కూడా వెళ్ళైనా కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఈ దిశ యాప్ కానీ, దిశ కాల్ సెంటర్ కానీ, లేకపోతే ఈ 100 నెంబర్ 100 కానీ, 112 నెంబర్ కానీ, లేకపోతే ఈ సైబర్ మిత్ర నెంబర్స్ కానీ, దిశ పోలీస్ స్టేషన్ కానీ, ఇవన్నీ కూడా దే కన్వర్జ్ ఇంటూ వన్ పర్టిక్యులర్ ఏరియా, దట్ ఈస్ సైబర్ క్రైమ్ అనే దగ్గర ఇదే కన్వర్జ్ అండ్ యాక్షన్ తీసుకోబడుతుంది. సో ఈ అవేర్నెస్ అనేది ఇవన్నీ కూడా ఉపయోగపెట్టుకోవచ్చు. ఏది నొక్కినా కూడా ఇట్ గోస్ ఇంటూ ది సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ అండ్ సైబర్ క్రైమ్ విల్ టేక్ యాక్షన్. యూ కెన్ కంప్లైంట్ త్రూ దిశ యాప్, యూ కెన్ కంప్లైంట్ త్రూ దిశ కాల్ సెంటర్, యూ కెన్ కంప్లైంట్ త్రూ 100, యూ కెన్ కంప్లైంట్ త్రూ 112 నెంబర్, యూ కెన్ కంప్లైంట్ టు సైబర్ మిత్ర వాట్సాప్ నెంబర్, ఆర్ యూ కెన్ డైరెక్ట్లీ కంప్లైంట్ విత్ దిశ పోలీస్ స్టేషన్. ఎక్కడ కంప్లైంట్ చేసినా కూడా దే ఆల్ కన్వర్జ్, క్రైమ్ ఈస్ రిజిస్టర్డ్ అండ్ యాక్షన్ తీసుకోబడుతుంది. సో ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ చేసేదానికోసము, ఇవన్నీ కూడా క్యాంపెయిన్ అవేర్నెస్ సెన్సిటైజేషన్ చేసేందుకు ఈ ఒక నెల పాటు ఎవ్రీడే డిఫరెంట్ ఎక్స్పర్ట్స్తో ఈ కార్యక్రమానికి ఎడ్యుకేట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ కార్యక్రమం వల్ల సైబర్ క్రైమ్ అన్నది అరికట్టడంలో ఇంకా ఒక అడుగు ముందుకు వేయడంలో ఇది ఉపయోగపడుతుంది. ఇన్ఫ్యాక్ట్ దిశ పోలీస్ దిశ చట్టాన్ని ఒకటి తీసుకొచ్చాం, ఆడవాళ్లకు భద్రత విషయంగా దిశ యాప్ కూడా తీసుకురావడం కూడా జరిగింది. ఇన్ఫ్యాక్ట్ దిశ చట్టం అయితే మనం చేయాల్సినటువన్నీ కూడా మనం చేసాం, ఆ తర్వాత మనము కేంద్రానికి పంపించాం.
ఇన్ఫ్యాక్ట్ వీ జస్ట్ అవైటింగ్ కేంద్రం నుంచి ఆర్ ప్రెసిడెంట్ ఆఫ్ ది కంట్రీ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం. అప్పుడు డెఫినెట్లీ ఇది యాక్ట్ అవుతుంది, ఎందుకంటే ఇది కాంక్రెంట్ లిస్ట్ కాబట్టి ఖచ్చితంగా ఇట్ గోస్ టు ది ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలి. సో మనం చేయాల్సిందంతా చేసి దిశ యాక్ట్కు సంబంధించి పంపించడం జరిగింది. ఈ లోపల రాష్ట్రంలో మనము 18 దిశ పోలీస్ స్టేషన్లు ఇప్పటికే లాంచ్ కూడా చేయడం జరిగింది. ఫారెన్సిక్ ల్యాబ్స్ కూడా పనులు చక్కచక్కగా కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ దిశ కోర్ట్స్లో కూడా పెట్టడం కూడా ఇప్పటికే చక్కచక్క పనులు కూడా జరిగినాయి. స్పెషల్ కోర్ట్స్ను కమిషన్ చేసే కార్యక్రమం కూడా వీ ఆల్రెడీ రిటర్న్ టు ది హైకోర్ట్ అండ్ వీఆర్ అవైటింగ్ ది హైకోర్ట్ టు ఆథరైజ్ దాట్. సో అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో అందులో భాగంగానే ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తూ, ఇన్ఫ్యాక్ట్ నాకు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఐ జస్ట్ హ్యాప్స్ ఆస్క్డ్ సమ్మరీ 167 కేసెస్ ఈ 4 నెలల్లో, ఇఫ్ మై మెమరీ గోస్ రైట్ 1 వీక్లోనే వీ హ్యావ్ ఎంక్వైరీ కంప్లీట్ చేశాం, దిశా చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చాం, 1 వీక్లోనే చెప్పిన దాని ప్రకారం ట్రయల్ 1 వీక్లోనే ఛార్జ్షీట్ ఫైల్ చేశాం, 2 వీక్స్లో ట్రయల్ కూడా అది కోర్ట్స్కు స్పెషల్ కోర్ట్స్కు పెట్టాం. అక్కడ కొంచెం ఇంకా వీ ట్రయింగ్ టు పర్స్యూ, ఎందుకంటే దిశా చట్టం ఇంకా రాలేదు కాబట్టి వీ జస్ట్ ట్రయింగ్ టు పుష్ దట్. దేవుని దయవల్ల అది కూడా త్వరలో వస్తే, అంటే పోలీసులు చేయాల్సిందంతా చేస్తూ ఉన్నారు. 1 వీక్లోనే ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి, ఎంక్వైరీ కంప్లీట్ కావాలంటే దే డూయింగ్ ఇట్, అరెస్టులు వెంటనే జరిగిపోతూ ఉన్నాయి, అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దిశ దేవుని త్వరగా చట్టం వస్తే ఆ 14 డేస్లో ట్రయల్ కూడా అయిపోయే విషయంలో కూడా కొంచెం ఇంకా కొంత ఎక్స్ట్రాగా ముందడుగులు వేయచ్చు. సో ప్రతి అడుగు కూడా ఇవన్నీ కూడా మహిళలను చైతన్యవంతులను చేయాలని, మహిళలకు అన్ని రకాలుగా తోడుగా ఉండాలని ఆరాటంతో ప్రభుత్వం ముందడుగులు వేస్తూ ఉంది. ఐ థింక్ ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ, ప్రాబబ్లీ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మహిళలకు ఇంత ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం కూడా బహుశా ఫస్ట్ టైం ఇదే వచ్చింది. మన ప్రభుత్వమే వచ్చిన వెంటనే వి పాస్డ్ యాక్ట్, 50% రిజర్వేషన్లు మహిళలకు కేటాయింపులు చేస్తూ గవర్నమెంట్కు సంబంధించిన జాబ్స్లో కానీ, గవర్నమెంట్కు సంబంధించిన వర్క్స్లో కానీ ఏదైనా కూడా ఖచ్చితంగా 50% మహిళలకే రిజర్వేషన్లు కేటాయింపులు చేస్తూ చట్టాలను తీసుకొచ్చిన ప్రభుత్వం కూడా మనదే. ఈరోజు గుడి చైర్మన్ల పదవుల్లోనూ ఈరోజు మహిళలు ఉన్నారు, మార్కెట్ కమిటీ చైర్మన్ల పదవుల్లోనూ ఈరోజు మహిళలు ఉన్నారు అని అంటే అది కేవలం ఆ చట్టం వల్లనే జరిగింది అని చెప్పి కూడా సగర్వంగా కూడా చెప్పగలుగుతాం. ఈరోజు మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా అమ్మ ఒడి దగ్గర నుంచి, వసతి దీవెన దగ్గర నుంచి, ఈరోజు ఆసరా చేయూత చేసే కార్యక్రమాలు ప్రతిదీ కూడా, చివరికి 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు దేవుడు ఆశీర్వదిస్తే ఈ ఇండిపెండెన్స్ డే రోజున వీ విల్ బి గివింగ్ రిజిస్టరింగ్ ఆన్ 30 లక్షల మహిళల పేర్లతో రిజిస్ట్రేషన్ కూడా చేయబోతా ఉన్నాం. సో ప్రభుత్వం అనేది పూర్తిగా మహిళా పక్షపాతి ప్రభుత్వం, మహిళల కోసం పూర్తిగా ఎన్ని అడుగులు ముందుకు వేయాలో అన్ని అడుగులు ముందుకు వేసేదానికి ఏమాత్రం కూడా వెనకడుగు వేయని ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు మద్య నియంత్రణ కూడా, ఇన్ఫ్యాక్ట్ దట్స్ ఆల్సో వన్ బిగ్ అచీవ్మెంట్ అనేది ఖచ్చితంగా చెప్పక తప్పదు. అధికారంలోకి రాకమునుపు దాదాపుగా 34 లక్షల కేసులు ఐఎంఎఫ్ఎల్ అమ్ముతూ ఉంటే, లిఖర్ అమ్మే పరిస్థితి ఉంటే, ఈరోజు మొన్న ఏదో రిపోర్ట్లు చూస్తూ ఉంటే అడుగుతూ ఉంటే ఇప్పుడు ఎంత అమ్ముతున్నారు అని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు 11-12 లక్షలు అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే డ్రాస్టిక్గా పడేసాం. బెల్ట్ షాపులు లేవు ఈరోజు, 43,000 గతంలో బెల్ట్ షాపులు ఉండేటివి, బెల్ట్ షాపులు ఈరోజు ఒక్కటి కూడా లేకుండా పూర్తిగా తీసేసాం. 4,380 పర్మిట్ రూములు ఉండేటివి, 4,380 షాపులు పక్కనే పర్మిట్ రూమ్, అక్కడే 20-30 మంది జమ ఒకటే చోట జమ కూడి తాగేవాళ్ళు. ఆ దారికుండా ఏదైనా అమ్మాయిలు ఏదైనా పోవాలి అని అంటే భయపడే పరిస్థితి. ఈరోజు ఒక్క పర్మిట్ రూమ్ కూడా లేకుండా పూర్తిగా రద్దు చేశాం. షాపుల సంఖ్య 4,500 షాపుల నుంచి ఏకంగా 33% షాపులను తగ్గించేశాం. ఈ షాపుల్లో లాభాపేక్ష ఉంటే బెల్ట్ షాపులు ఎప్పుడూ కూడా మానిపించలేము అనే ఉద్దేశంతో ఏకంగా ఈ షాపులు కూడా గవర్నమెంటే ఆధ్వర్యంలో నడిపించే కార్యక్రమాన్ని చేశాం.
టైమింగ్స్ కూడా తగ్గించే కార్యక్రమం చేశాము. రకరకాలుగా ఇవన్నీ కూడా మహిళల కోసం ప్రభుత్వం అన్ని రకాలుగా అడుగులు ముందుకు వేస్తూ ఉంది అని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు. దీనివల్ల కూడా ఈరోజు లాంచ్ చేసే ఈ పోర్టల్ వల్ల కూడా ఈ 4S4U పోర్టల్ వల్ల కూడా సైబర్ క్రైమ్ విషయంగా మహిళలకు ఇంకా మంచి జరగాలని చెప్పి మనసారా ఒక వాళ్ళ తరపున ఒక అన్నగా, వాళ్ళ తరపున ఒక మంచి తమ్ముడుగా, వాళ్ళకు అన్ని రకాలుగా తోడుగా ఉంటామని చెప్పి మరొకసారి భరోసా ఇస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ తరపున, ప్రభుత్వం తరపున మరో చారిత్రాత్మక ఘట్టంగా ఇది అభివర్ణిస్తూ దీనివల్ల మంచి జరగాలని మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. బెల్ట్ షాపులు లేనటువంటి రాష్ట్రాన్ని చూస్తామని మేము ఎప్పుడు అనుకోలేదు సార్. నేను గతంలో ఎక్సైజ్ శాఖలో డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్గా పనిచేశాను. అది ఎంత కష్టమైన పనో నాకు తెలుసు. కానీ అట్లాంటి రోజు ఒకటి వస్తుంది, బెల్ట్ షాపులు లేనిటువంటి రాష్ట్రాన్ని నేను చూడగలుగుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ ఒక సంవత్సర కాలంగా ఒక్క బెల్ట్ షాప్ కూడా లేనటువంటి రాష్ట్రాన్ని చూసి ఎట్లా అంటే చాలా కొటేషన్స్లో చెప్తారు, వెయిట్ ఫర్ ఎ డే, మనం మిరకిల్ కెన్ హ్యాపెన్ ఎనీ టైం అని, అద్భుతం అనేది ఎప్పుడైనా జరగచ్చు, ఆశతో ఉండండి అని. అట్లాంటి అద్భుతం ఒక సంవత్సర కాలంగా మన రాష్ట్రంలో జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే సార్, మహిళలకు చేసే సంక్షేమ కార్యక్రమాలన్నీ ఒక ఎత్తు అయితే, భర్తలు తమ సంపాదన అంతా కూడా అక్కడ తగలేసి పిల్లలకు ఒక బ్యాడ్ రోల్ మోడల్గా ఉండేటువంటి పరిస్థితి, ఇంటికి వచ్చి పిల్లల్ని హింస పెట్టేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు రాష్ట్రం కాపాడబడింది అంటే దట్ హోల్ క్రెడిట్ గోస్ టు అవర్ బిలవ్డ్ చీఫ్ మినిస్టర్ సార్. సార్, ఈరోజు రాఖీ పండగ. నిజానికి మీరు ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ఆడబిడ్డకి బహుమతి ఇచ్చేశారు. ఇవాళ రాఖీ అన్నలు బహుమతి ఇస్తారు, రాఖీలు కడతారు చెల్లెళ్ళు. కానీ ఈరోజు ప్రతి ఇంట్లో కూడా సొంత అన్నదమ్ములు భరోసాగా ఉంటారో లేదో అన్న నమ్మకం ఉందో లేదో, కానీ ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా మీరు ఒక వ్యక్తిగానే ప్రభుత్వం తరపునే ఒక ఇంత భరోసా ఇవ్వడం అనేటటువంటిది ఈరోజు దేశంలోనే ఆకర్షణగా చూస్తున్నారు సార్. అంటే మహిళా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఎట్లా సాధ్యమో అనేది ప్రాక్టికల్గా ఇప్పటిదాకా ఒక యాక్షన్ ప్లాన్గా ఎవరు తీసుకెళ్లేదు సార్. ఈ 1 ఇయర్ ప్రోగ్రామ్స్ మనం తీసుకుంటున్నటువంటివి మాత్రం నిజంగా ప్రతి స్టేట్ కూడా ఆలోచిస్తుంది. ఇవాళ దిశ యాక్ట్ కావచ్చు, ఇతర వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, నిజానికి మీరు మహిళా సాధికారతకు సంబంధించి ఒక మార్గం చూపించారు సార్. మేము ఒక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలుగా, నాయకురాలుగా కాదు మరొకలుగా కాదు, ఒక సామాన్యమైనటువంటి మహిళలుగా ఈరోజున మిమ్మల్ని చూసి మేము చాలా గర్వంగా తలెత్తుకుంటున్నాం సార్. ఖచ్చితంగా ఇది సాధిస్తాం, ఈ రాష్ట్రం మహిళా ఆంధ్రప్రదేశ్గా మారుతుంది, దానికి మీరు మాకు స్ఫూర్తినిచ్చారు అనేటటువంటి మాత్రం మీకు చేతులెత్తి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇస్ ఆర్ హోమ్ మినిస్టర్ బీయింగ్ ప్రతి గ్రామంలో కూడా మహిళా పోలీసుని ఇచ్చారు. ప్రతి గ్రామంలోనూ మహిళా పోలీస్ ఎప్పుడూ లేదు. ఈ ప్రతి సెక్రటేరియట్ లో ఒక మహిళా పోలీసుని ఇచ్చాము. వాళ్ళ ద్వారా ఈ సైబర్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, దిశ యాక్ట్ గురించి కానివ్వండి, స్కూల్స్ లో కాలేజెస్ లో రేపు ఓపెన్ చేసిన తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి చాలా వరకు మనం నేరాలు తగ్గేలాగా ప్రయత్నం చేద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. నౌ ఐ రిక్వెస్ట్ మేడం టు టైట్ రాకి. ఇక్కడికి వచ్చేసిన సోదరులందరూ, సోదరి వాళ్ళందరూ కూడా ఈరోజు మనకి భరోసా ఇస్తున్నటువంటి మనం ప్రీతం ముఖ్యమంత్రి గారికి రాఖీ కట్టు.